अंदर वेलकम बैक टू माय चैनल टॉकटिव गर्ल। सो इवा चैनल वे कुर्ती सेट्स हॉल चूदा इप्डा असल कुर्ती सेट्स अने यूज चेयले। सो फर्स्ट टाइम नैन आर्डर चसान अंड अभी रिव्यूस अभी एला उठाइटने रिव्यू शेयर चुस्कमी नीडियो चुनाव। सो इंकन कल लेट्स गेट स्टार्टेड। सो फर्स्ट वन वच्चेसी यूज काटन काबट्टी चिंकुतायी कोंचेम साइज रिड्यूस अवुतुंदेमो अनि चेप्पि ओक डाउट उंटुंदी। सो अंदुकने नेनु चेप्पि नेनु यूज सेट अयिते नेनु यूज चेसि वाश चेसिन तर्वात रिव्यू कूडा इस्तुन्नानु। मिगता असलु ओपन कूडा चेयलेदु। सो रेंडिटिकि कंपेर चेस्ते मीकु अर्थमवुतुंदि मनकि वच्चिन साइज अनेदि रिड्यूस अवुतुंदा करेक्ट गा फिट्टिंग अलागे उंटुंदा वाश चेसिन तर्वात कूडा अनि चेप्पि। सो ई सेट इदि फस्ट्दि ఇది నేను ఒకసారి వేసుకొని వాష్ చేసింది। సో చూసారు కదా అంత ఫ్లోరల్ అన్నమాట। సో గ్రీన్ ఇది టాప్ గ్రీన్ మీద yellow ఫ్లోరల్ వచ్చింది అండ్ కింద బాటమ్ కూడా వచ్చేసి ఈ కలరే। కింద బాటమ్ ప్యాంట్ కి ఇలాగ ప్యాచ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది। యాంకిల్ లెంగ్త్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు। ముందు మాల్గా మన ఒక ఏమంటారు దీని ఒక ఒక పట్టి లాగా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు। ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఇచ్చారు ప్యాటర్న్ అండ్ దిస్ ఇస్ దుపట్టా। ఇది వచ్చేసి కొంచెం జార్జెట్ టైప్ వచ్చిందన్నమాట చక్కగా కాటన్ కాటన్ అయితే అట్లాగా నిలబడి ఉంటుంది మనకి కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటుందని చెప్పి నేను ఇది అవి కూడా నేను ఆర్డర్ చేశాను। సో దీనికి బోర్డర్ కూడా ఇట్లా ఇచ్చారు। సో చూసారు కదా ఇది కూడా ఫ్లోరల్ ఏ నాకు ఫ్లోరల్ ఎక్కువ నేను ఫ్లోరల్ ఇష్టం ప్లెయిన్ కన్నా కూడా నేను ఎక్కువ ఫ్లోరల్ ఏ ప్రిఫర్ చేస్తాను। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ అండ్ వైట్ నేను కూడా 3/4 హ్యాండ్స్ తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలాగా బోర్డర్ వచ్చింది ఎడ్జెస్ చూసారా ఇది ఒక థ్రెడ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ టాప్ కూడా ఇట్లా సైడ్ ఇట్లా థ్రెడ్ వచ్చింది అండ్ ఫస్ట్ దానికి బ్యాక్ సైడ్ ఓన్లీ ఎలాస్టిక్ ఇచ్చారు బట్ ఇది ఫుల్ ఎలాస్టిక్ ఇచ్చారు। సో నో ప్రాబ్లం ఇది కూడా యాంకిల్ వస్తుందని అనుకున్నాను ఫస్ట్ అయితే షోర్గా యాంకిల్ వచ్చింది అండ్ దిస్ వన్ ఇస్ దుప్పటా అని చెప్పాను కదా నాకు కాటన్ ఉన్నా కూడా నేను ఎక్కువ జార్జెట్ వే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లూ ఫాలింగ్గా ఉంటాయి ఈ దుప్పటాస్ అయితే కాటన్ అయితే నాకేంటో కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది। సో ఈ దుప్పటాకు కూడా చక్కగా లేస్ లాంటిది ఇచ్చారు థ్రెడ్ లేస్ లాంటిది బోర్డర్ చాలా బాగుంది ఇది కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి లైట్ కలర్ కాబట్టి।
అండ్ ఇది వచ్చేసి నాకు కలర్ అసలు ఈ కలర్ అనేది లేదు సో నేను అండ్ మా హస్బెండ్ కూడా ఈ కలర్ అంటే చాలా ఇష్టం సో అందుకే నేను తీసుకున్నా అన్నమాట సో దట్ ఇస్ సో ఇది వచ్చేసి టాప్ దీని మీద చాలా ఇది చాలా గ్రాండ్ లుక్ గా అనిపిస్తుంది నాకు చూసారా గోల్డ్ కలర్ డాట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ సైడ్ బోర్డర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ ఇచ్చారు ప్రీవియస్ టూ వాటికి ఏంటంటే కొంచెం ఇలాగ విట్టున్న ప్యాక్ బార్డర్స్ లాగా ఇచ్చారు సో ఇదేంటంటే సింపుల్గా ఇచ్చేసారు బట్ గోల్డ్ కాబట్టి చాలా హైలైట్గా అనిపిస్తుంది నాకు ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ దిస్ ఈజ్ బాటమ్ అండ్ దీని కూడా ప్యాంట్కి మనకి ఇక్కడ బార్డర్కి ప్యాచ్ లాగా ఏం రాలేదు ప్లెయిన్ ఇచ్చేసారు ఐ థింక్ ఇది ప్లాజా అనుకుంటా కొంచెం ప్లాజో టైప్ లాగా ఉంది నాకు పిక్లో కానీ అంత లూజ్గా ఉన్న టైం అనిపించలేదు నేను వేసుకున్న దానికన్నా కొంచెం ఇది ఇంకా ఎక్కువ లూజ్గానే ఉంది మరి వేసుకొని చూపిస్తాను సో మ్యాక్స్ అన్నీ అలాగే ఉన్నాయి అది ఒక్కటే వచ్చింది అలాగా సో ఇది వచ్చేసి కూడా సో ఇది వచ్చేసి కొన్ని బాటమ్ వచ్చేసి కాటన్ వచ్చాయి బట్ ఇది వచ్చేసి క్రేప్ లాగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది మనకు అసలు వేసుకున్న ఫీలే రాదు అండ్ ఇది దుప్పటా చూసారా చాలా బాగుంది కదా నాకు ఇట్లా ఇంకో ఫ్లోరల్ అంటే చాలా ఇష్టం ఇది ఏంటంటే కొంచెం అంత మరీ ఫుల్ కాటన్ అని చెప్పలేను అండ్ ఫుల్ జార్జెట్ అని చెప్పలేను ఫాలింగ్ అనే ఉంది బట్ ఇవి ఉన్నంత ఫాలింగ్ అయితే లేదు మరి అన్ని ఫ్లోరల్ తీసుకుంటే ఫ్లోరల్ అయిపోతాయేమో అని చెప్పి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది మన మీద ఫంక్షన్కి వేసుకెళ్ళచ్చు ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ అండ్ ఫెస్టివల్స్ కూడా ఉంటుంది చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది అది మెరూన్ది అయితే మెరూన్ కూడా కాదు వైన్ కలర్ అనుకుంటా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వైన్ కలర్ ఏదన్నా డ్రెస్ తీసుకోవాలి డ్రెస్ తీసుకోవాలి అని చెప్పి సో ఫైనల్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే అన్నమాట సింపుల్గా ఉంటుంది అని చెప్పని అనుకున్నాను సో ఇది ప్యారెట్ గ్రీన్ నాకు ఈ కలర్ లేదు సో అందుకే నేను చూస్ చేసుకున్నాను అసలు ప్యారెట్ గ్రీన్ నాకు చాలా అసలు నేను నాకు ఎక్కువ లేవు ఎక్కువ నాకు పింక్స్ బ్లూ అండ్ రెడ్డే ఉన్నాయి సో ఈసారి కొంచెం యూనిక్గా వెళ్దాము గ్రీన్ బ్లూ లైట్ బ్లూ లే బ్లూలో డార్క్ బ్లూ నావీ బ్లూ ఇవి ఉన్నాయి కానీ లైట్ బ్లూ లేదు వైట్ లేదు సో ఆ కాంబినేషన్స్లో తీసుకున్నాను అనమాట సో ఇది కూడా పింక్ వచ్చింది బట్ బాటమ్ కదా సో పైన హైలైట్ అయ్యేది టాప్ గ్రీనే కదా అని తీసుకున్నాను అండ్ దీనికి కూడా బార్డర్ వచ్చేసి చూసారా ఎంత చాలా బాగుందో వచ్చారనమాట హ్యాండ్స్కి అండ్ సేమ్ అదర్ లాగానే సైడ్ మనకి ఇట్లా వచ్చిందన్నమాట బార్డర్ కూడా అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ కాటను కాదు అంత అలా అని చెప్పి సిల్క్ అట్లా అని కూడా కాదు ఉతికినా సరే షింకలేదండి సేమ్ ఏదైతే వాష్ చేయకముందు ఉందో ఫిట్టింగ్ నాకు వాష్ చేసిన తర్వాత కూడా అదే ఫిట్టింగ్ వచ్చింది సో నో ప్రాబ్లం మీరు ఏంటంటే కొంతమంది కాటన్వి మనది ఒకవేళ ఎల్ అయితే ఎక్సెల్ పెట్టుకుని వాష్ చేసిన తర్వాత అది సింకుతుంది అని చెప్పి అనుకుంటారు బట్ మీరు ఏదైతే కరెక్ట్ సైజు అదే పెట్టుకోండి సో అప్పుడు మీకు ఫిట్టింగ్ బాగుంటుంది నాకు అది డౌట్ వచ్చి నేను ఫస్ట్ ఒక డ్రెస్ పెట్టి
అది వేసుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత నాకు ఫిట్టింగ్ ఎలా ఉంది చూసి దాని బట్టి నేను మిగతావి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను సో అందుకని నేను అది వేసుకున్నాక వాష్ చేసిన తర్వాత చూశాను సో మీకు కూడా రివ్యూకి బా మీకు కూడా కరెక్ట్ రివ్యూ ఇవ్వచ్చు అని చెప్పి నేను అలా చేశాను అన్నమాట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పింక్ కలర్ వచ్చింది ఇది కూడా కింద ప్యాచ్ ఇలాగ బాటమ్ ఇవ్వలేదు బట్ సైడ్ ఇచ్చారు చిన్న కట్ ఇచ్చి కట్కి ఇలాగ ఇచ్చారు నాకు బాగా నచ్చింది బాగుంది రైట్ ఇవి కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఏదో హార్ష్గా గుచ్చుకునేటట్ నాకు అసలు గుచ్చుకుంటే నేను అస్సలు వేసుకున్నాను కొంచెమైనా సరే ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్కి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మెరూన్దే తీసుకోండి కొన్ని డ్రెస్సెస్కి ఇలా వస్తాయి కదా గోల్డ్వి వచ్చినప్పుడు ఈ హ్యాండ్స్కే ఉంది ఇట్లా లోపల స్టిచ్ చేసినప్పుడు ఈ గోల్డ్ అన్నవి చిన్న చిన్న థ్రెడ్స్ లాగా వచ్చి మనం వేసుకున్నప్పుడు గుచ్చుకుంటే నాకు కొంచెం గుచ్చుకున్న ఏందో ఒక కంఫర్టబుల్గా ఉండదు సో నేను అందుకని దానికి చూసుకుంటాను ఫస్ట్ ఇది అస్సలు గుచ్చుకోలేదు ఎంత స్మూత్గా ఉంది అస్సలు చాలా బాగుంది నేను ఫస్ట్ అది చూసుకుంటాను అండ్ ఈ దుప్పట వచ్చేసి కొంచెం ఎట్లా అంటే నెట్టడా సో ఇది కాటన్ అయితే కాదు కాటన్ సిల్క్ మిక్స్ ఇది కాటన్ సిల్క్ మిక్స్ అంట కొంచెం మరీ అంత కాటన్ లాగాను లేదు కొంచెం అది ఫాలింగ్ లానే ఉంది కాకపోతే వన్ సైడ్ వేసుకోవాలి టూ సైడ్స్ వేసుకోవడానికి బాగోదు వన్ సైడ్ అండ్ వన్ పెటల్ మీద వేసుకుంటే ఇట్లాగా చాలా బాగుంది అండ్ వచ్చేసి నాకు ఈ డ్రెస్లో డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న డ్రెస్సెస్లోనే త్రీ డ్రెస్సెస్లో డ్రాబ్యాక్ లేదు బట్ ఈ డ్రెస్లో అంటే డ్రాబ్యాక్ అంటే వచ్చేసి బార్డర్ ఉంది కదా దుప్పటాకి మరి ఇది ప్యాకింగ్లో అలా ఉందో ఏమో తెలీదు ఇట్లా వచ్చేసింది అండ్ ఇట్లాగా ప్యాచెస్ బార్డర్ వచ్చేసి ఇలా ప్యాచెస్ ప్యాచెస్గా స్టిచ్చెస్ అయినాయి సో నాకు అదొక్కటి నచ్చలేదు ఎందుకంటే మనం దుప్పట వేసుకున్నప్పుడు అవే కనిపిస్తాయి టూ ప్యాచెస్ ఉన్నాయి అదొక్కటే కొంచెం నచ్చలేదు నాకు అండ్ ఇక్కడ ఈ బార్డర్ కూడా చూడండి స్టిచ్చింగ్ లైన్గా లేదు స్ట్రైట్గా ఇట్లా ఇట్లా జిగ్జాగ్ జిగ్జాగ్గా ఉంది సో ఇది ఒక్కటే నాకు డ్రాబ్యాక్ అంటే ఒక పెద్ద ఏం లేదు జస్ట్ సో గైస్ చూసారు కదా నాది ఫస్ట్ కుర్తీస్ హాల్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను ఇంకా ఇలాంటి హాల్స్ చేయాలి మీకు ఇంకా ఇలాంటి రివ్యూస్ కోరుకుంటున్నారు అనుకుంటే నాకు చెప్పండి దేని గురించి చేయాలి కూడా ఐ విల్ ట్రై టు డూ దట్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ బై బై.